Molasca Vargamloni, Modati Vibagamain at 20, Aplo, A Placophora Jivulaloni, Mukhe Lakshanalan Parishin in Chinatlete, Vitilo E Krindi Vidanga Untai, Okati, Adima Jivulu, E Vibagamloni Jivula Lopata, Pradamikamain at 20, Leda Puratanamain at 20 Lakshanalu Kanipistai, Andike Vitini, Adima Jivulu Antaru. మిగతా విభాగపు జీవులను పరిశీలించినట్లయితే ఈ లక్షణాలు వీటిలో స్పష్టంగా కనిపిస్తాయి. వీటి యొక్క ఆకారము క్రిమి రూపము లోపల ఉంటుంది. చూడడానికి క్రిమి లేదా ప్లాటిక్ హెల్మెంటిక్స్ ఇంజిన టర్బల్ ఏరియా వంటి జీవులు లేదా క్రిమేటోడా జీవులను పోలి ఉంటాయి. కనుక ఇవి క్రిమి రూపం లోపల ఉంటాయి. ఇవి ఎక్కువగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. సముద్రం లోపల లోతైనటువంటి ప్రాంతాల లోపల నివసిస్తాయి. అయితే ప్రాథమిక లక్షణాలను మనం పరిశీలించినట్లయితే వీటి లోపల శరీరాన్ని చుట్టి ప్రావారము లేదా మ్యాంటిల్ అనేటువంటిది ఉండదు. కర్పరము కూడా ఉండదు. పాదము కూడా క్షీణించి ఉంటుంది. మరియు విసర్జనకు ఉపయోగపడేటువంటి వృక్కాలు అనేటువంటి లోపించాయి. శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలన్నీ లోపించినాయి. కనుకనే వీటిని ఆదిమ జీవులుగా చెప్పడం జరిగింది. ఒకటి ప్రావారం ఉండదు, కర్పరము లేదు, పాదము కూడా మరియు వీటితో పాటు విసర్జనకు ఉపయోగపడేటువంటి వృక్కాలు కూడా లోపించినవి లేదా అంతగా అభివృద్ధి చెందలేదు. వీటి లోపల స్పష్టమైనటువంటి తల అనేటువంటిది క్షీణించి ఉంటుంది. శరీర పూర్వ భాగం లోపల మనం నోటిని చూడవచ్చు, కానీ తల అనేటువంటిది కనిపించదు. మరియు తల లోపల ఉండేటువంటి ముఖ్యమైన నిర్మాణాలు, స్పర్శ అవయవాలు, స్పర్శాంగాలు అనేటువంటివి లోపించినవి. అందుకే తల క్షీణించిపోయి ఉంటుంది. నోరు మాత్రం పూర్వ భాగం లోపల ఉంటుంది. దీని ద్వారా ఆహార పదార్థాలను జీవి గ్రహిస్తుంది. రాడ్యులా అనేటువంటి నికషణ నిర్మాణము లేదా రాస్పింగ్ ఆర్గాన్ అనేటువంటిది ఆస్య కుహరము లోపల ఉంటుంది. శరీరాన్ని కప్పి మనకు అవభాసిని అనేటువంటి పొర ఉంటుంది. ఈ అవభాసిని పొర యొక్క పైభాగం లోపల మనకు కాల్షియం కార్బోనేట్ లేదా కాల్కేరియస్ కంటకాలు అనేటువంటి మనకు కలిగి ఉంటుంది. ఇవి రక్షణకు తోడ్పడతాయి. ఆ తర్వాత నాడీ వ్యవస్థ లోపల నాడీ సందులు, నాడులు ఉంటాయి. ఇవి చూడడానికి లాడార్ లేదా నిచ్చెనలాగా ఉంటుంది. కనుక నిచ్చెన లాంటి నాడీ వ్యవస్థ కలిగి ఉండడం ఈ జీవుల యొక్క ప్రత్యేక లక్షణం. తర్వాత అభివృద్ధిని మనం పరిశీలించినట్టయితే కొన్ని జీవుల లోపల మనకు లార్వా దశ లేదా డింబక దశ ఉండకుండా అభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది. మరికొన్ని జీవుల లోపల లార్వా దశలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక వాటి లోపల అప్రత్యక్ష లేదా పరోక్ష అభివృద్ధి అనేటువంటిది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ విభాగానికి చెందినటువంటి ముఖ్య ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే నియోమేనియా, ఇక్కడ మనం వేసినటువంటి పటాన్ని మనం చూడవచ్చు. ఈ జీవి ఈ రకంగా ఉంటుంది, నియోమేనియా అనేటువంటిది. ఆ తర్వాత మరొక ఉదాహరణ కీటోడర్మా కూడా ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల కనిపించేటువంటి ముఖ్య లక్షణాలు.